श्रीकृष्णानंद पर्याप्तं शारदा क्षेत्र सुस्थितं शंकरं शंकराचार्यं केशवं बादरायनं सूत्रभाष्य कृतो वंदे भगवंतो पुनः पुनः परमात्म यొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ స్వరూపం ఏదైనా ప్రపంచంలో కనపడి ప్రపంచాన్ని ఉద్ధరించిందా అని ఎవరన్నా ప్రశ్నించుకొని అంతర్గతంగా చర్చించుకొని బయట చూడదలుచుకుంటే అటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహ స్వరూపం మన అదృష్టవశాత్తు మన భారతావయంలో జన్మించినటువంటి శ్రీ 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 ఆదిశంకరాచార్య భగవత్పాదులు. వారు అనేక మతాలను అనేక విధానాలైనటువంటి ఆచార వ్యవహారాలను ఆధ్యాత్మిక జగత్తును సముద్ధరించినటువంటి మహనీయమూర్తి. వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని ఎవరైనా చూస్తే వారు ఏ విధానాన్ని ఖండించరు. అన్ని విధానాలను ఏ విధంగా సక్రమంగా సమన్వయించుకొని వారు వారుగా తీర్చిదిద్దబడాలో చెప్పినటువంటి మహనీయమూర్తి ఆదర్శ గురుచక్రవర్తి మన ఆదిశంకరాచార్య భగవత్పాదులు. వారు ప్రస్థానత్రయ భాష్యాలని రాసినటువంటివి, తర్వాత అనేకమైనటువంటి ప్రకరణ గ్రంథాలను వారు భాష్యంగా అనేక రకాల సూత్రాలుగా అందించినటువంటి మహనీయమూర్తి. అవన్నీ కొంచెం ఎక్కువ స్థాయిలో జ్ఞాన సముపార్జన చేసి సముత్తీర్ణత కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ కోసం అయితే, మరి మామూలు వాళ్ళు ఏ విధంగా ఉద్ధరించబడాలి అనే అభిప్రాయంతో వారు స్తోత్ర వాంగ్మయాన్ని కూడా పూర్తిగా తీసుకున్నారు. ఒక అద్వైతము అంటే ఏమిటి, రెండవ వస్తు కనపడకపోవడం అని స్థూలమైన అర్థమైతే రెండవ వస్తు భావననే లేకపోవడమే అద్వైతము. అది వారు చెప్పినట్టు ద్వితీయాద్వై భయం భవతి అనేటువంటి అంశాన్ని తీసుకొని ఏది రెండవ వస్తువు అంటే నీ మనస్సే నీకు రెండవ వస్తువు, కాబట్టి నీ మనస్సు అనేది లేకుండా మనస్సులో కూడా నీవే ఉన్నప్పుడు నీవే పరమాత్మం అనేటువంటి విధానాన్ని శంకరాచార్యుల వారు అతి సూక్ష్మమైన స్థాయిలో నుంచి అత్యంత విస్తృతమైన స్థాయిలో మనకు అందించారు. సరే, ఆ వారు అందించినటువంటి విధానాన్ని వారు ఏమి చేసినారు, ఎలా చేసినారు, ఎలా తిరిగినారు, ఏమి ఎన్ని రోజులు బతికినారు, ఏమి తిన్నారు, ఇవి మనకు ప్రశ్నలు. ఎప్పటికీ ఇదే, ఏముంది 32 ఏళ్ళు ఉన్నాడా, 16 18 ఏళ్ళు బతికిండా, ఏ ఊర్లో పుట్టిండు, ఏ ఊర్లో పోయిండు, ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ కాదు. ఆయన చెప్పింది ఏమిటి, మనం చేస్తున్నది ఏమిటి అది ప్రశ్నించుకొని ఆ విధంగా మనం అనుసరించినాడు ఆయన నిజమైనటువంటి జయంతి ఉత్సవాలు జరపడం, నిజమైనటువంటి ఆయనకు శిష్యులుగా మనం భాషించడం జరుగుతుంది. అందుకే వారు చెప్పింది ఏమిటి, వారు ప్రయోగాత్మకమైనటువంటి విధానాన్ని చెప్పినారు. అంటే వాచా వేదాంతము కాదు, అనుష్ఠాన వేదాంతం కావాలి అని వారు చెప్పినటువంటి గొప్ప సూక్తి. కాబట్టి అటువంటి అనుష్ఠాన వేదాంతం అంటే థియరీ కాదు, ప్రాక్టికల్ కావాలి అని. ఎప్పటికీ థియరీకి వచ్చినటువంటి అన్ని వస్తువుల సేకరణే కానీ ప్రాక్టికల్ లేకపోతే ఏమి లాభం. ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు తయారు చేసుకొని మంచి వంట తయారు చేసుకొని ముందట పాత్ర పెట్టుకొని అన్నం పెట్టుకొని ఏమి అన్నం ఎక్కడ తయారైంది, పదార్థాలు ఎట్లా చేసినాము, ఎంతసేపు ఉడికించినాము, ఎటు ముఖం చేసినాము, పడిగట్టుకున్నామా, దీంతో కాలయాపన అంతా చేస్తుంటే జీవితం వృధా. కనుక ఈయనకైనా ఏ విధమైనటువంటి సాధన చేసి తప్పకుండా ఆ సర్వమయమైనటువంటి పదార్థాన్ని సాధ్యం చేసుకోవడమే నిజమైనటువంటి అంశంగా వారు ప్రతిపాదించి తాను ఆచరించి చూపించినటువంటి మహనీయమూర్తి. అందుకే వక్తకు ప్రవక్తకు వచనకు వాగ్గేయకారులకు వచనం చేసేటువంటి వాళ్లకు అంటే ప్రవచనాలు చేసేటువంటి వాళ్లకు నిజంగా ప్రాక్టికల్గా ఉన్న వాళ్ళకు వ్యత్యాసం ఏమిటి అంటే తాను అనుసరిస్తూ పూర్తిగా చేస్తే నిజమైనటువంటి ప్రవచనకారుడు అవుతాడు. తాను అనుసరించకుండా ఇతరుల కోసం మాత్రమే చెప్తే మామూలు ప్రవచనకారుడు అవుతాడు. మామూలు ప్రవచనకారుడు కాదు ఆయన, వచనకారుడు అసలే కాదు, ప్రవచనకారుడు కాదు, అనుష్ఠాన స్వరూపము మన ఆదిశంకరుల వారు. వారిని అనుసరించిన తర్వాత వారు 4 పీఠాలు స్థాపించారని, 1 పీఠంలో పూర్ణంగా ఉన్నారని, ఇవన్నీ కథానుకథంగా కనిపిస్తున్నటువంటి ఐతిహాసిక విషయాలు. సరే, వాటి గురించి చర్చ చేసుకునే సమయాన్ని తీసే బదులు 4 పీఠాలే కానీ 40 పీఠాలు కానీ వారు చేసినటువంటి యాత్రలు కానీ వాటి అంతర్గత ఉద్దేశ్యం ఏమిటి అంటే పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం, కాదు అణువు నుంచి పరమాణువు నుంచి బ్రహ్మాండము దాకా ప్రతి చోట పరమాత్మతత్వమే ఉన్నది. ప్రతిదీ పరమాత్మతత్వమే ఆ విధంగా భాషిస్తున్నది. ఆ పరమాత్మతత్వానికి నీకు వ్యత్యాసం ఏమీ లేకుండా నీవే ఆ పరమాత్మతత్వాన్ని అనేటువంటి అనుభవము రావాలి. ఇక
ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. ఇది చెప్పడానికి ఇంతగా అవసరమా? చాలామంది అడుగుతుంటారు, అసలు ఇన్ని శంకరాద్వైతకు సంబంధించినటువంటి ఇన్ని పుస్తకాలు, ఇంత వ్యవహారాలు ఎందుకు అని చాలా మంది ప్రశ్న. ఏముందండి అందులో ప్రశ్నించుకోవడానికి? ఏముంది, నువ్వు నువ్వే, నా పండు పండే అని చెప్పడానికి పెద్ద అవసరం లేదు. ఒక పండు పండే నువ్వు నువ్వే అని చెప్పడానికి 50 గ్రంథాలు అవసరం లేదు. ఒక పండు ముందున్నది, దాని చేతులు ఉన్నది కాబట్టి అది విశిష్టమైనటువంటి పండు. నువ్వు దాన్ని చూస్తున్నావు కాబట్టి విశిష్టమైన వాణివి. ఇది చెప్పడానికి కూడా పెద్ద ఒక అవసరం లేదు. ఆ పండును తినిపించి పండుకు నీకు వ్యత్యాసం లేదు, నువ్వు పండు స్వరూపము నీకు వ్యత్యాసం లేదని చెప్పడానికి ఎన్ని గ్రంథాలైనా రావాల్సిందే, ఎంతమంది గురువులైనా రావాల్సిందే. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి తత్వాన్ని మనకు అవలీలగా అలవోకగా చెప్పినటువంటి మహనీయ జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు. వారు ఎటువంటి వారు? ఎటువంటి వారు అంటే, వారు సౌశీల్యమూర్తి, సౌజన్యమూర్తి, ఇవన్నీ మనకు తెలిసినాయి. కానీ మహత్తరమైనటువంటి ఉపాసనామూర్తి కూడా వారు. వారి మాట మంత్రము, వారు రాసినటువంటి ప్రతి అక్షరము మంత్ర విభాగమే. కనుక శంకరాచార్యుల వారి ఎన్ని మొత్తం ప్రస్థానత్రయ భాష్యాలు చదవకపోతే, ప్రకరణ గ్రంథాలను చదవకపోతే అని బాధ ఎవరు పెట్టుకోవాల్సి వస్తుంది? వారు రాసినటువంటి ఏ ఒక్క స్తోత్రాన్నైనా లేదా ఒక్క గ్రంథంలోని ఒక్క వాక్యాన్ని, ఒక శ్లోకాన్ని కానీ పూర్ణంగా మనం అనుసరిస్తే మనము వారికి నిజమైనటువంటి జయంతి ఉత్సవం చేస్తూ వారిలాగా మారే అవకాశం ఉంది. అటువంటి దివ్యమైనటువంటి అవకాశాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించవలసిందిగా ఆదిశంకరాచార్య భగవత్పాదులను, మా గురువరేణ్యులు కృష్ణానంద సరస్వతి స్వామి వారిని, మా పరమగురు అనే మదనానంద సరస్వతి స్వామిని అర్థిస్తూ, మరి మంత్ర విభాగంలో ఉన్నటువంటి ఆ మంత్రాత్మక స్వరూపాన్ని మంత్ర ద్వారా చూపిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సమంత్రకంగా పరమాత్మ అనుగ్రహం లభించుగాక.